హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మామ్స్ మ్యాజిక్. అందరూ బాగున్నారా? నేను కూడా మీలాగే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు పిల్లలు ఇడ్లీ అంటే కష్టంగా తింటారు కదా, ఇలా వెరైటీగా చేశారంటే ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా దోశలు మామూలుగానే కాకుండా కొద్దిగా వెరైటీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఇడ్లీ స్టార్ట్ చేసేస్తాను. ఇలా ఇడ్లీ పాత్రలో కొద్ది వరకు నీళ్లు వేసుకుని అవి మరిగిన తర్వాత మనం ప్లేట్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. తర్వాత దానిపైన పెట్టేసుకొని బాగా సన్నగా తరిగినటువంటి క్యారెట్ తురుమన్నమాట, ఇది మీకు కావలసినంత పోర్షన్లో పెట్టుకోండి. పిల్లలకి ఫస్ట్ టైం పెడుతున్నట్లయితే కొద్ది మోతాదులో పెట్టుకోండి. ఇక్కడ నేను ఎటువంటి ఆయిల్ డీప్ ఫ్రై లేకుండా జస్ట్ డైరెక్ట్గా తురుమును మాత్రమే వేసుకుంటున్నానండి. తర్వాత ఇలా బాగా కలుపుకున్నటువంటి ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, దాన్ని దీనిపైన వేసేసుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే ఫస్ట్ ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత దానిపైన క్యారెట్ తురుము వేసుకోవచ్చండి, అలా అయినా చేయొచ్చు. లేదంటే ఇలా మనము మౌల్స్లో ఫస్ట్ క్యారెట్ తురుము వేసేసిన తర్వాత పిండినైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టం, ఆప్షన్ మీదనమాట. వీటిని మళ్ళీ మనము ఆయిల్లో ఫ్రై చేసేస్తే అది ఆయిల్ ఫుడ్ అయిపోతుంది కదా. పొద్దుపొద్దునే పిల్లలకి మరీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ అవసరం లేదు కాబట్టి ఇలా ఈజీగా ట్రై చేసుకోవచ్చండి. ఈ ప్లేస్లో మీరు వేరే స్వీట్ కార్న్స్ కానీ పెట్టుకోవచ్చండి, యాపిల్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో మూత పెట్టేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా వెరైటీ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదండి, బాగా పొంగాయి. పైన మామూలు ఇడ్లీ లాగే ఉంది, కానీ ఫ్లిప్ చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదండి, బీట్రూట్ మాత్రం అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే బీట్రూట్ స్మెల్ పిల్లలకి పడదనమాట. అంటే పిల్లలకి పడదని కాదు, అదొక రకమైన రా స్మెల్ వస్తుందండి. దాన్ని మాత్రం వేశారు అంటే పిల్లలు అస్సలు తినరు. క్యారెట్ అయితే ప్రాబ్లం లేదండి, స్మెల్ అయితే రాదు కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారు, కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా, మీకు వీడియో తీసే లోపలే మా పిల్లలు వచ్చి దాన్ని టచ్ చేస్తున్నారు, ఏంటమ్మా ఇదేదో వెరైటీగా ఉంది అని. ఇంకొక దోశ రెసిపీ అండి. యాజ్ యూజువల్గా దోశ పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకొని దానిపైన క్యారెట్ తురుము వేసుకోండి. మీకు కావాల్సినంత క్యారెట్ తురుము వేసుకోండి. ఇంకా కావాలంటే దీనిపైన మీరు కొత్తిమీర తురుమును కానీ స్వీట్ కార్న్స్ కానీ వేసుకోవచ్చు అనమాట. ఇలా బాగా అట్లకాడితో ఒత్తారంటే అది బాగా అంటుకుంటుంది. తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట, ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి వేసి దోశను అయితే కాల్చుకుంటున్నానండి. పిల్లలకి ఇంట్లో తయారు చేసిన నెయ్యి కూడా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా పెట్టాలి, హెల్త్కి కూడా చాలా మంచిది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోండి. మీరు క్యారెట్ తురుము ప్లేస్లో మసాలా చేస్తుంటారు కదండి, అవైనా వేసుకోవచ్చు అనమాట. ఆలూతో తయారు చేసిన మసాలా అంటే ఇవి 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు పిల్లలు ఎక్కువగా మసాలా ఐటమ్స్ లేకుండా ఉండడానికి, ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి మాత్రమే నేను చెప్తున్నానమాట. దీనిపైన ఈ పౌడర్ని చల్లుకోండి. ఈ పౌడర్ నేను ఎలా తయారు చేశానంటే పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, ఒట్టి మిరపకాయ వీటన్నిటినీ నేను మిక్సీ జార్లో పౌడర్ లాగా చేసేసుకున్నానండి. దీన్ని మీరు రెడీమేడ్గా తయారు చేసుకుంటే ఇది ఇలా దోశలోకి వేసేసుకోవచ్చండి. అంతే అండి, వెరైటీ దోశ అనేది రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఈ పౌడర్తో నేను ఫ్రైడ్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూపించానండి, వీడియో కూడా పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. నచ్చింది కదండి ఈ వీడియో, వెరైటీ రెసిపీస్ పిల్లలు కూడా చాలా నచ్చుతాయి. అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.